ఉండాలి రాజ్యాలు ఉండాలి జిల్లాలే కూలేగా రాజ్యాలు ఉండాలి ఈరోజు ఖమ్మంలో ఖమ్మం టౌన్లో మహాత్మారావు పూలే గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖమ్మం జిల్లాలో భారీ స్థాయిలో మేము చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి 89% ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో మరి అగ్రకులాలు మరి దీన్ని రాజకీయంగా చైతన్యవంతులైతాను తప్ప మరి ఈ రోజున ఒక ఎస్సీ కానీ ఒక బీసీ కానీ మరి బీసీలు ఎవరు కూడా చైతన్యవంతులు చేయనీయకుండా వాళ్ళ అగ్రకులాలు దౌర్జన్యం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే పూలే గారి ఆశయాలు మరి ఖమ్మం జిల్లాలో నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే మరి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగనన్న గారు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి పెద్ద ఎత్తున మరి అటు పక్క ఆంధ్రాలో భారీ స్థాయిలో చేస్తున్నట్టు విషయం మీ అందరికీ తెలిసి తెలియంది కాదు. అలాగే మా పార్టీ ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పూలే గారి ఆశయాలు ఖమ్మం జిల్లాలో మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జగన్. నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు అండి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఖమ్మం జిల్లా. ఈరోజు పూలే గారి జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరపాలని జిల్లా ప్రెసిడెంట్ లక్కినేని సుధీర్ గారు ఆదేశాల మేరకు మొత్తం జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా పూలే గారి జయంతి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో ఆయన యొక్క పూలే గారి ఆశయాలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే ప్రజల యొక్క మనోభావాలు బాగుంటాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ ఆశయాలను ఈ మధ్యకాలంలో మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూలే గారిని ఎక్కువ ఆదరిస్తున్నారు జనాలు. మరి ఆదరించడమే కాకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చేరువలో చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో ఆయన సీఎంగా చేసినప్పుడు ఆయన ఆశయాలన్నీ కూడా పూలే గారికి భావాలకు అనుగుణంగా ఉండేది. అలాంటి మహానుభావుడిని మరి భగవంతుడు తీసుకెళ్లిన తర్వాత మరి తెలంగాణ ఆంధ్ర ఏర్పడిన తర్వాత మరి తెలంగాణలో కేవలం మాటలకే పరిమితం అవుతుంది తెలంగాణ గవర్నమెంట్. ఇక రాబోయే కాలంలో జనమంతా కూడా ఇవాళ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు కూడా మొత్తం కూడా చైతన్యవంతులు అవుతున్నారు. దానికి కారణం ఏదైతే ప్రభుత్వం సరైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆటోమేటిక్గా పిల్లైనా సరే గదిలేసి కొడితే పులి అవుతుందనే సందర్భంగా మరి ఇప్పుడు ఈ యొక్క పూలే గారి యొక్క జయంతి సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే రాబోయే కాలంలో బలుగు బలహీన వర్గాలని మరి తెలంగాణలో ఎస్సీని సీఎం చేస్తానన్న కేసీఆర్ గారు కూడా మరి దీన్ని గుర్తుంచుకోవాలి. రాబోయే కాలం అంతా కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఏకమయ్యి మరి ఆశయాలు మరి పూలే గారి ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి వారి ఈ యొక్క జయంతి సందర్భంగా వారిని మీ ప్రజలందరూ కూడా మీ పిలుపునివ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ నుంచి.